సమయంలో మరొకసారి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామం పేరట నా తెలియజేస్తున్నా. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మరి మీ మధ్య రావడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం. మరి యొక్క కోడికిని మనం ప్రార్థనతో దేవుని కృప మన తోడుగా ఉంటుంది, దేవుని సన్నిధి మన తోడుగా ఉంటుంది కనుక మరి ఈ యొక్క ప్రార్థనలు అందరూ ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. భూమిని ఆకాశమును సముద్రమును అందులో సమస్తాన్ని నీ మార్చేత ఆరాధనలో సృజించిన మా తండ్రి నీకే స్తోత్రములు. అయ్యా మేమందరం మేము తండ్రి ఈ టీవీ పరిచయం ద్వారా మీ స్వార్థమానం అందిస్తున్నాం. అయ్యా నీ సత్యాలతో అనేకులు బోధిస్తున్నాం. విశ్వాసులు క్రమంగా నా తండ్రి నీ మందిరంలో ఉండాలి. అయ్యా నీ వాక్యములకు లోబడి ఉండాలి, మీ ఆజ్ఞలు పాటించాలి. కాన్సెప్ట్తో మేము తండ్రి ముందుకెళ్తుండగా మా సహాయం చేయండి. అయ్యా ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరి ఆశీర్వాద ప్రార్థన వరకు మీరు ఎక్కడ కింద భద్రపరచిన తండ్రికి స్తోత్రం. అదే ప్రకారం నాయన అతను ఇక టీవీ ద్వారా టీవీ ముందు కూర్చొని ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరం దీవించి ఏ దుష్టిని తావలేకుండా సంవత్సరం మహిమంతం జరిగించి నన్ను ఆత్మ అభిషేకించిన అతన్ని సహాయం చేయగలరు. నిపుణ కుమారుడు మారశివుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనే పడబడుకుందా. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడవై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగట గలవు బిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగట గలవు బిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము ఏసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి ఏసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. నన్ను నీవు విడువను లేదయ్యా, మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి ఏసయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. దేవుని స్తోత్రం. ప్రభునందో ప్రియ స్నేహితులారా విశ్వాసులారా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన కాలమంతా
గడిచిన రాత్రంతా గడిచిన పగలంతా దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించున్నాడు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం, దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. కనుక మనందరం కూడా మరి బైబిల్ ఉన్నవారు ఈ టీవీ ముందు కూర్చున్నట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆయన యొక్క మాటలు మనం విందాం. ఎందుకంటే అంచ దినములలో జరగబోయే సంగతులు, చివరి దినాల్లో జరగబోయే సంగతులు, అంటే చివరి దినాల్లో జరగబోయే సంగతులన్నీ కూడా దేవుడు తన యొక్క దాసులకి అపోస్తలులకి, అపోస్తల మరకే కాదు ఆ క్రీస్తుకు పూర్వం ఉన్న ప్రవక్తలకు కూడా దేవుడు ఈ చివరి దినాల్లో జరగబోయే విషయాలన్నీ కూడా తెలియజేశారు. కనుకనే మరి ప్రవచన పూర్వకమైన లేఖనాలను మనము చదవటం ఒక క్రైస్తవుడికి ఆశీర్వాదం. యేసుప్రభు చాలా సందర్భాలు చెప్పాడు, మెలకు కలిగి ఉండండి. ఏ దాసుడైతే మెలకుగా ఉంటాడో ఆ పెళ్లి కుమారుడు యొక్క స్వరము వినటానికి ఎవరే సిద్ధముగా ఉంటారో వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. కనుకనే చివరి దినాల్లో జరగబోయే సంఘటనలు విశ్వాసులు ఈ చివరి దినాల్లో ఎలా ఉంటారు, వారి యొక్క జీవిత విధానాలు, వారి జీవితంలో దేవునికి ఎలాంటి స్థానం ఇస్తారు అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. కనుకనే ఈ యొక్క చివరి దినాల గురించి దేవుడు ముందుగానే ప్రవక్త అయిన యెషయా భక్తుడికి తెలియజేశాడు. ఆ భాగాల్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము 3వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందము, మా వస్త్రములే కట్టుకునము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేమని చెప్పుదురు. ఇక్కడ ఈ మొదటి వచనంలో చాలా గొప్ప అంశాలు ఉన్నాయి. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, ఏ దినం? ఈ చివరి దినాల్లో. ఇప్పుడు ఇదే మాటని మన ప్రకటన గ్రంథానికి వద్దామండి. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి క్రీస్తుకు పూర్వము 600 సంవత్సరాలు రాయబడే ఈ గ్రంథము, క్రీస్తు శకము ఈ చివరి దినాల్లో యేసు క్రీస్తు రాకడక ముందు విశ్వాసుల యొక్క పరిస్థితి, వారి ఆత్మీయ స్థితిగతులు, వారు దేవుని పట్ల ఎలా వ్యవహరిస్తారు, లోకములో దేవుడు వారికి ఇచ్చిన యొక్క విశ్వాస పరిమాణము దేవుళ్ళు ఎలా ఉంటుంది అని ఒకసారిగా మనము ఆలోచన చేద్దామండి. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక మాట, పద్మాసు ద్వీపంలో ఉన్న పరవాసిగా ఉన్న సువార్త ఖైదీ అయిన ఆ యోహాను గారికి బయలుపరిచిన ప్రకటన గ్రంథము, ఇక్కడ 7 సంఘాల గురించి దేవుడు చెబుతున్నాడు. మొదటి అధ్యాయము 8వ వచనము, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభంలో సంగతి వ్రాయము. 7 నక్షత్రములు, 7 సంఘములు, దూతలు, దీపస్తంభములో 7 సంఘాలు. ఇందుట్లో సంఘాల పేర్లు వ్రాయబడ్డాయి. అయితే ఎఫెస్ సంఘము, స్వర్ణ సంఘము, పెర్గా సంఘము, తొయితేరా సంఘము, ఫిల్దెల్ఫియా సంఘము, ఆ తర్వాత సార్దిస్ సంఘము, తర్వాత లవదేకా సంఘం. అయితే 7 సంఘాలు. ఇప్పుడు ఆ జన్మ 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకున్నారు. అంటే బైబిల్ ప్రకారము స్త్రీ అంటే సంఘం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణ తర్వాత పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న అపోస్తలుల యోహాను గారికి 7 సంఘాల యొక్క వర్తమానం, 7 సంఘాలంటే
ఎఫెస సంఘం మొదలుకొని ఆకర్ సంఘం లాకోదే సంఘం వరకు ఎఫెస సంఘము క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో ఉంది. ఇలా మొదలుకొని ఏడు సంఘం వరకు చివరిదైన లవదేక సంఘము. ఇప్పుడు మనము చివరి సంఘకాలంలో లవదేక సంఘకాలంలో జీవిస్తున్నాం. అంటే దేవుని ప్రజలు ఈ చివరి కాలంలో వారు ఎలా ఉంటారు, వారు ఎలా జీవిస్తారనే విషయాన్ని ప్రవక్త అయిన యెషయా ముందుగానే మనకి తెలియజేశాడు. అంటే ఒక పురుషుణ్ణి పట్టుకొని, ఈ లోకంలో పురుషుల గురించి మాట్లాడలేదు కానీ పుణ్యాత్ముడైన పరిశుద్ధుడైన ఎటువంటి కలంకములు లేని ఎటువంటి మచ్చ లేని పరిశుద్ధుడైన మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. అంటే ప్రజలో దేవుని యొక్క ప్రజలో ఆ యేసుక్రీస్తు వారిని ఆహ్వానించి, అంటే యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకొని ప్రజలను ఏర్పాటు చేసుకొని వారికి రక్షణ ఇచ్చి వారు దేవుని పిల్లలుగా ఉండడానికి అధికారం ఇచ్చి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న ఆ సమయంలో లవదేక సంఘకాలంలో, అంటే ఈ చివరి కాలంలో ప్రజలు ఎలా ఉంటారు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మేము మా అన్నమే తింటాము, మా వస్త్రాలే కట్టుకుంటాం. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆహారం గురించి చెప్పబడట్లేదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం చెప్పబడుతుంది. యేసుప్రభువు కూడా క్షయమైన ఆహారం కోసం కష్టపడవద్దు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడిన, అక్షయమైన ఆహారం అంటే వాక్యము. మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట వలన నరుడు బ్రతుకును అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ వీరు చెబుతున్న మాట ఏంటంటే మేము మా అన్నమే తింటాం, మా వస్త్రమే కొట్టుకుంటాం. అంటే మేము ఆహారం తీసుకున్నామంటే భౌతికంగా చూసుకుందామండి, మనకి ఆరోగ్యంతో కూడిన ఆహారం తీసుకుంటే ఆ మనిషి ఆరోగ్యం ఉంటాడు. మన జీర్ణాశయంలోనికి ఏ ఆహారం పెడితే ఆ ఆహారం పంపించామనుకోండి అది డైజెషన్ అవ్వదు, అంటే జీర్ణం అవ్వదు. జీర్ణం అవ్వకపోవటం వల్ల మనకి సమస్యలు మొదలవుతాయి, అనారోగ్యము ప్రారంభించబడింది, ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంటే మనం మనకి జీర్ణాశయంలోనికి మనకి మన ఒంటికి పడిన ఆహారం తీసుకోవటం వల్ల ఆ జీర్ణాశయం ఏ విధంగా సహకరించదో విశ్వాసులైన ప్రజలు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వల్ల వారికి వారి యొక్క ఆత్మీయస్థితి మెరుగుదలగా ఉండదు, వారి ఆత్మీయస్థితి ఏమాత్రం కూడా బాగోదు. అందుకోసం ఏమంటారంటే మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కొట్టుకుంటాం. అంటే దేవుడిచ్చే రక్షణ వస్త్రాల కంటే వీరు కృత్రిమంగా కల్పించుకున్న వస్త్రాలు ఇవి కట్టుకుంటారు కానీ రక్షణ వస్త్రాలను వారు మరణం చేస్తూనే ఉంటారు. రక్షణ వస్త్రాలను ఇచ్చినా సరే ఈ రక్షణ వస్త్రాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధ ఆహారము మనం తినాలి. మరి ఎలా ఉంటారు అయితే చివరి దినాలు ప్రజలు ఎలా ఉంటారంటే వస్త్రాలు మావి, ఆహారం మాది, లాస్ట్గా ఏమంటారంటే మీ పేరు మాకు ఉంచి మా నింద తీసివేయి, మేము క్రైస్తలము, మేము దేవుని పిల్లలము అని అంటారు. కానీ దేవుని పిల్లలు క్రైస్తవులు అయినంత మాత్రాన క్రీస్తును పోలి క్రీస్తు అడుగు జాడలు నడవకుండా దేవుని చిత్తానుసారంగా జరగకుండా దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్లకుండా దేవుని చిత్తానుసారంగా ప్రార్థించకుండా తమకి ఇష్టానుసారంగా ఎవరైతే వారు సొంత ఆలోచన ప్రకారం వెళ్తుంటారో వారు క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అవుతారండి. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రాజ్య సువార్తను బోధించడానికి వచ్చినప్పుడు ఆ రాజ్య సువార్తను బోధిస్తున్నప్పుడు యేసుప్రభువు మాట అన్నాడండి, ఏంటి తెలుసా, తండ్రి పరలోకంలో నీవు నాకు ఏదైతే బోధించావో భూమి మీద నేను వాటినే తెలియజేస్తున్నాను, నా ఇష్ట ప్రకారమే రాలేదు, నా ఇష్టమైన మాటలు చెప్పట్లేదు, నీవు తెలియజేసిన మాటలనే నేను వారికి బోధిస్తున్నాను అని యేసుప్రభువే స్వయంగా చెబితే, మరి యేసుప్రభువు చెప్పినప్పుడు యేసుప్రభువు పిల్లమైన నీవు తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నావా, తండ్రి చిత్తానుసారంగా కాకుండా
తమ సొంత చిత్తానుసారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. అది దేవునికి విరుద్ధమైన చర్య. కనుకనే ఇక్కడ వీళ్ళనే పదం ఏంటంటే, మా అన్నం మేము తింటాము, మా వస్త్రాలు మేము కట్టుకుంటాము, నీ పేరు మాత్రం మాకు కావాలి. ఇంకోటి ఏమన్నారు, నింద తీసివేయమ అంటే, నింద తీసివేయంటే పాపము తీసివేయి. పాపం తీసేయాలి, యేసుప్రభు పేరు కావాలి, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం. అది ఎన్నటికీ సాధ్యము కాదు. దేవుడు చెబుతున్న యొక్క మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే జరిగించువాడే నా తండ్రి రాజ్యానికి హక్కుదారుడు, వానికి మాత్రమే ప్రవేశం లభించింది. మరి ఈ చివరి దినాల్లో దేవుని చిత్తాన్ని పాటిస్తున్నారా విశ్వాసులారా? దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకుంటున్నారా? దేవుని చిత్తంలో లేనేక నీ యొక్క వ్యవహార శైలి, నీ ప్రార్థన అది ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. కనుకనే చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో ప్రకటన గ్రంథంలో మరి లవోదిక సంఘం ద్వారా మనం జీవిస్తూ మనం తెలుసుకుంటాం. లవోదిక సంఘ కాలంలో ఆ కాలంలో జరిగే ప్రజల గురించి తెలుసుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము లవోదికలో ఉన్న సంఘ దూతకి లాగు వ్రాయము, ఆమెను అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి దేవుని సృష్టికి ఆది చెప్పిన సంగతులేమనగా, నీ క్రియలు నిన్నెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానే ఉండక మేలు, ఉండినా మేలు. నీ వెచ్చగానే నేను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. చాలామంది ఈ చివరి కాలంలో ఇటు దేవుళ్ళ కొనసాగుతారు, అటు లోకంలో కొనసాగుతారు. అంటే ఇప్పుడు నులివెచ్చని స్థితి అంటే ఇటు ప్రార్థన కావాలి, ఆశీర్వాదం కావాలి, ఏది అడిగితే యేసుప్రభువారిని ఏది అడిగితే అది చేయాలి, ధనం అడిగితే ధనం ఇవ్వాలి, వస్త్రాలు అడిగితే అన్నీ, ఏది అడిగితే అవన్నీ చేయాల్సిందే. కానీ మన మాత్రము దేవుని చిత్తానుసారంగా కొనసాగమండి. మరి దేవుని చిత్తానుసారంగా కొనసాగుతున్నావా? నిలువెచ్చని స్థితిలో నీవుంటే దేవుని నోట నుంచి నీవు ఉమ్మి వేయబడతావు, అంటే దేవుళ్ళ నుంచి నీవు బయటికి వెళ్ళగొట్టబడతావు. అంటే మనము యేసుక్రీస్తు వారిలో సంపూర్తిగా ఉండాలి, దేవుళ్ళ మనము స్థిరంగా ఉండాలి. కలిగిన మరొక మాట మనం చదువుకుందామండి. అది ఏదనగా, యేసుప్రభువారు మనందరికీ కూడా గొప్పగా వాగ్దానం చేస్తున్నాడు, నిలువెచ్చని స్థితి ఉంటే నీవు బయటికి రావాలి. ఒకవేళ నిలువెచ్చని స్థితి ఉన్నామనుకోండి, నీ క్రైస్తవ జీవితము అర్థవంతంగా ఉండదు. కనుకనే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఈ మొదటి అధ్యాయంలోనే మరొక మాట ఉందండి, ఏంటి తెలుసా? సమయం సమీపించున్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాబడి సంగతులను గైకొని వారు ధన్యులు. ప్రవచన వాక్యాలు లవోదిక సంఘకాలంలో జీవిస్తున్నాం. ప్రజలు నిలువచ్చని స్థితిలో ఉంటున్నారు, అంటే పరిపూర్ణ క్రీస్తులో కొనసాగట్లా ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి యొక్క మనసు దేవునికి దూరంగా ఉంది. యేసుప్రభు చాలా సందర్భంలో అన్నాడు, ఈ ప్రజలను రావటానికి దగ్గరికి వస్తున్నారు కానీ మనసు మాత్రం దూరంగా ఉంది. కనుకనే మనం ఎల్లప్పుడూ కూడా చివరిదనం అంటే క్రైస్తవులంగా కొనసాగుతున్నా కానీ మనలో పగబాట్లేదు, మనలో ద్వేషం పాటలేదు, మనలో అసూయ పాటలేదు, మనలో కక్షల పాటలేదు. ఇవి అన్నీ ఉంచుకొని మన సహోదరుల మీద మనం కక్ష కడుతున్నామండి, కుట్ర పడుతున్నామండి, ఒకరి మీద ఒకరి మేము గొయ్యి ఒకడు పడిపోవాలని గొయ్యిదవుతున్నాం. బైబిల్లో ప్రసంగి రాసిన గ్రంథంలో ఏమైనా రాబడిందంటే, గొయ్యి తోవేవాడు ఆ గొయ్యిలో తానే పడిపోతాడు. కనుక విశ్వాసులారా, నిన్ను దేవుని చేతిలో కప్పబడి ఉన్నావు, దేవుని రెక్కల నీడలో ఉన్నావు. కనుక బైబిల్లో ఒక మాట రాబడింది, ద్వితీయ దేశకాండము 4వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాట రాయబడి చదువుకుందాం. 4:31 అండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువుడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చూడండి, నీ చెయ్యి విడిచిపెట్టడం, నీవు నాశనం అవ్వని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనము మన తీర్మానాల్లో చాలా మరి దేవుని చిత్తానుసారంగా లేవండి. కనుకనే లోకానుసారంగా జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలు కావాలి. దేవుని దగ్గర చాలామంది
అన్నీ అడుగుతారు కానీ దేవుడు చేస్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నామకర్తం చేస్తారు. అంటే నీ ఇంట్లో ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి, దేవునికి మెచ్చే విధంగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి ప్రార్థన చేస్తారు కానీ మిగతా అన్ని లోక సంబంధమైన పనులు కూడా చేస్తుంటారు. కానీ అది దేవునికి నచ్చే పదం కాదు. కనుకనే నువ్వు చేయవలసింది దేవునికి నచ్చిన రీతిలో జీవించాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి. కానీ ప్రజలు మాత్రం చివరి కాలంలో నిలువెచ్చగా ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల ఏం జరిగిందంటే ఈ ప్రకటన గ్రంథంలో మరొక మాట చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చదువుకుందామండి. నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలవాడను, దరిద్రుడను, గుడ్డివాడను, దిగుంబడి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కుదలేదని చెప్పుకుంటున్నావు. ఏమండి, చాలామంది నాకేం బాధ లేదు ధనవంతుడిని విర్రబీగుతారంటే గర్వపడతారు. దేవుణ్ణిలో మనము గర్వపడటం వల్ల దేవుని మనము మనంతరిగా మన ఇతరుల కంటే గొప్పవారని మనం ఊహించుకోవటం వల్ల మనకేమీ రాదు. కనుకనే నిలువచ్చిన స్థితి వద్దు. మనం జీవిస్తే సంపూర్ణంగా యథార్థంగా జీవించాలి, దేవుణ్ణిలో సంపూర్ణంగా ఉండాలి. అలా ఉండగలిగితే నీ క్రైస్తవ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిలువచ్చిన స్థితి ఉంటే దేవుణ్ణిలో ఉమ్మివేయబడతావు. దేవుణ్ణిలో ఉమ్మివేస్తే దేవుడిని వదిలిపెడితే ఇక్కడ ఏం చేయకపోతే మనకు తెలియదు. కాబట్టి క్రైస్తవంలో పరిపూర్ణంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. కనుకనే ఈ చివరి కాలంలో ఇంకా ప్రజలు ఎలా ఉంటారో ఆ దానియేలు గ్రంథంలో కూడా తెలుసుకుందామండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉంటారో మనం ఒకసారిగా చదువుకుందామండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు నీవు ఈ యొక్క మాటలు మరుగు చేసి అంచకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించము, చాలామంది నలు దిశలు సంచరించినందున తెలివి అధికమనని నాతో మాట్లాడుచున్న గబ్రియేలు అతడు చెప్పాను. అంటే ఈ చివరి కాలంలో ప్రజలు నలు దిశలు సంచరించడం వల్ల తెలివి అధికమైంది. ఇప్పుడున్న కాలంలో ఈ యొక్క ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆ యొక్క ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, మరొక అనేక ట్విట్టర్ల ద్వారా అన్నీ కూడా వెంటనే సమాచారం వచ్చేస్తుంది. అంటే ప్రజలకు తెలివి అధికమైపోయింది. చిన్నపిల్లల్ని కదిలిచ్చే పనిలేదు. ఒక 5 సంవత్సరాల పిల్లడు కూడా ఆ యొక్క ఫోన్ని టక్క టక్క చక్కగా వాడేస్తున్నాడు. పెద్దవాళ్ళకి మేమే అంతగా వాడలేం కానీ ఆ 5 సంవత్సరాల బాలుడు ఆ ఫోన్ని చాలా చకచక్యంగా వాడేస్తున్నాడు. కానీ అంటే తెలివి అధికమైంది. కానీ ఆ తెలివి దేవునికి ఉపయోగిస్తే, చాలామంది నాకు తెలివి బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటారు. కానీ వారు అన్ని బాగున్నా కానీ దేవుని కోసం వినియోగించే వారికి ఉండరు. దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి స్థితి ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి వినియోగించుకోవాలి, దేవుని కోసం నిలబడాలి. మరి చివరి కాలంలో జీవిస్తున్నావు ప్రియులారా, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ఆత్మ పరిస్థితి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది ఒకసారిగా ఆలోచన చేసుకో. ఒకవేళ నాకు అన్నీ ఉండే, నేను తెలియగలవాడిని, నాకు అన్ని బాగానే ఉన్నా, నాకంతా తెలుసని ఇతరులను తృణీకరించి దేవుణ్ణి లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బైబిల్లో మనకు ఒక వాక్యం ఉందండి. ఆ లోక స్వార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఆ మాట ఏంటో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనక నీ శత్రువులు నీ చుట్టూ ఆ యొక్క గట్టు కట్టి ముట్టడి వేసి నీ ప్రక్కను అన్ని ప్రక్కను నిన్ను అరికట్టి నీళ్ళు ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి. అంటే ప్రభువు దర్శించిన కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనం దర్శించిన సమయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను ఆశ్రయించిన సమయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీ పిల్లలకు సేహించిన నీ పిల్లలకు దేవుడు తోడుగున్న కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి, నీ పంటల్ని సమస్తమైన వాటిని దేవుడు ఏ విధంగా దీవించున్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని దేవుళ్ళు నీవు యథార్థంగా కొనసాగితే ఈ చివరి కాలంలో నీవు విడబడకుండా ఉగ్రత పాలవకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఇది ఆలోచన చేసుకుని ఆత్మీయంగా ఆత్మానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకో. ఈ లోకము నుంచి నువ్వేం తీసుకెళ్ళావు, నీ బంగారాన్ని తీసుకెళ్ళావు, నీ వెండిని తీసుకెళ్ళావు, నువ్వు ఆస్తిపాస్తుని తీసుకెళ్ళావు, పేరు ప్రఖ్యాతులు ఎక్కడికి తీసుకెళ్ళావు, ఎక్కడే ఉంటాయి. కానీ నీ క్రియలు నీ వెంట వస్తాయి.
ఆ రోజున నీ క్రియలే నీకు సాక్ష్యం చెప్పబోతున్నాయి. మరి దేవుల్లో ఎలా కొనసాగుతో ఒకసారిగా ఆలోచన చేసుకునే విశ్వాసి కనుక ఈ మాటలు విన్న నీవు ప్రభా నేను తప్పకుండా యథార్థంగా మనస్ఫూర్తిగా ఆత్మానుసారంగా పరిపూర్ణ క్రైస్తవ కొనసాగుతూ తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా మీకే స్తోత్రములు. ఇప్పటివరకు మీరు మాకు బోధించినారు అయ్యా, వెచ్చగా ఉండాలని చెప్తున్నారు తండ్రి, నిలువచ్చిన స్థితి వద్దని చెప్తున్నారు తండ్రి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీలో పరిపూర్ణంగా జీవించే బిడ్డగా ఏర్పరచిన తండ్రికి స్తోత్రములు అయ్యా. ఈ పరిచర్కు ఎవరైతే ప్రేరేపించబడుతున్నారో వారందరూ ప్రేరేపించిన తండ్రి. ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఫోన్పే నెంబర్కి అకౌంట్ నెంబర్కి ప్రతి ఒక్కరిని ప్రేరేపించబడి అయ్యా అందరూ నీ పరిచయం సహకరించే విధంగా మీ కార్యాలు జరిగించిన తండ్రికి స్తోత్రములు. నన్ను నా కుటుంబ సేవలు విరిగా వాడుకుంటూ అన్ని విషయాలు మా సహకరించగలరు వేస్తున్నాం పేరట అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమె మీ అందరికీ వందనాలు. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఆ ఫోన్పే నెంబర్కి ఈ టీవీ పరిచయం సహకరించాలని ఆశపడినట్లయితే తప్పకుండా మీ యొక్క సహకారం అందించండి. అకౌంట్ నెంబర్ కూడా అందించబడుతుంది. మరి స్క్రీన్ మీద ప్రార్థన కార్యక్రమాలు ప్రార్థనా సమయాలు ఉండేవి ఇవన్నీ కూడా ఓగిసిపేట బలరాంపేట గొల్లపాలెంలో ఆరాధన జరుగుతున్నాయి. ప్రతి విశ్రాంతి మందు సబ్బాతు రోజున ఆరాధన జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఈ ప్రార్థనా కోరికలకు మరి వచ్చి ఆరాధించుకొని దేవునికి దేవుని పొందవలసింది మనవి చేసుకుంటూ దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. అందరికీ ఉండాలండి.